అసెంబ్లీ 70.66% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 85% పైగా ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 40% కంటే తక్కువగా రికార్డ్ అయింది. అక్కడక్కడ చిన్నపాటి గొడవలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటేశారు. నిన్న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాలతో పాటు ఆసిఫాబాద్, మంతని, భద్రాచలంలో పోలింగ్ 4 గంటలకే క్లోజ్ అయింది. అయితే ఈసారి సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది. స్టేట్ సెంట్రల్ ఫోర్స్ తో భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనగామ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రలోభాలకు గురిచేస్తోందంటూ కాంగ్రెస్, సిపిఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కామారెడ్డి జిల్లా ఇంద్రనగర్ కాలనీలోనూ గొడవలు జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖానాపూర్లో గుంపులుగా గుమిగూడిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. పనిచేయని ఈవీఎంల స్థానాల్లో కొత్త వాటిని టెక్నికల్ టీం అమర్చడంతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. చాలా చోట్ల దాదాపు గంటన్నర ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. ఈవీఎంల మొరాయింపు సమస్యలపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పోలింగ్ స్టేషన్ దగ్గర ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. దీనిపై స్పందించిన సీఈఓ వికాస్ రాజ్ కవిత వ్యాఖ్యలపై డీఈఓకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కవిత కామెంట్స్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైందన్నారు. కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందన్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఆశయ సాధనను బతికించారన్నారు. ఓడిపోతామని తెలిసి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. డిసెంబర్ 9న ప్రజా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీద ఆధిపత్యం చెలాయించదని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడొస్తున్న సర్వేల వంటివి గతంలోనూ చూశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. రియల్ సర్వే డిసెంబర్ 3వ తేదీన వస్తుందన్న కేటీఆర్ ప్రజలంతా మరోసారి బీఆర్ఎస్ వైపే నిలబడ్డారన్నారు. బీఆర్ఎస్ కు 70కి పైగా సీట్లు వస్తాయన్న కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ చూసి కార్యకర్తలు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, మూడోసారి కేసీఆర్ సీఎం అవ్వబోతున్నారని చెప్పారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాన్ని సాధిస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కేటీఆర్ చెప్పినట్టే పోలీసులు అధికారులు నడుచుకున్నారని ఆరోపించారు. పోలీసుల ముందే బీఆర్ఎస్ నేతలు మద్యం డబ్బు పంపిణీ చేశారన్నారు కిషన్ రెడ్డి. కరీంనగర్లో కమలం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. తన గెలుపుతో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనాలు చాలాసార్లు తలకిందులయ్యాయన్నారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తారుమారయ్యాయన్నారు. రాష్ట్రంలో హంగొస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బండి సంజయ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్టాప్ దగ్గర అర్ధరాత్రి వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓట్లు వేయడానికి నిన్న ఉదయం నుంచి చాలా మంది జిల్లాలకు వెళ్లారు. వాళ్లంతా రాత్రి సికింద్రాబాద్ వచ్చాక అక్కడి నుంచి సిటీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాలంటే సరైన సదుపాయం లేక ఇబ్బందులు పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోస్ట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్దే అధికారమని తేల్చి చెప్పాయి. న్యూస్ 18 తన సర్వేలో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పింది. ఆరా సర్వే కాంగ్రెస్ కు ఆధిక్యమిచ్చింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ సర్వే, పీపుల్స్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. మధ్యప్రదేశ్లో అధికారం కోసం రెండు జాతీయ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పదని ప్రకటించాయి. ఇటు ఛత్తీస్గఢ్లోనూ కాంగ్రెస్ మళ్లీ అధికారం నిలుపుకుంటుందని సర్వేలు తేల్చి చెప్పాయి. మిజోరాంలో కాంగ్రెస్, మిజోరాం పీపుల్స్ ఫ్రంట్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపాయి.